नेल्लूर जिल्ला आत्मकूर पट्टण मुनिसिपालिटी तोली कौन्सिल समावेशं जरिगिंदी। मुनिसिपालिटी पालक वर्गम एर्पाटी प्रमाण स्वीकारं निर्वहिंचिन अनंतरं तिरुपति पार्लमेंट एन्निकल कारणंगा एन्निकल कोर्टुतो तोली समावेशं निर्वहिंचलेदु। आत्मकूर मुनिसिपल चेयरपर्सन गोपारं वेंकटरमणम अध्यक्षतन जरिगिन ई समावेशंलो मुनिसिपालिटी परिधिलोनी 23व वार्डुल कौन्सिलर्लु हाजरयारु। 23 వార్డుల నుండి మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ లతో కలిసి 21 మంది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కౌన్సిలర్స్ ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన కౌన్సిలర్స్ ఈ సమావేశంలో హాజరయ్యారు। మొదట మున్సిపాలిటీలోని 3 కోఆప్షన్ మెంబర్ల ఎన్నికను ఏకగ్రీవంగా ఆమోదించారు। అనంతరం మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన సమస్యలైన త్రాగునీటి పారిశుద్ధ్య సమస్యలను నిర్మూలనకు కౌన్సిల్ సమావేశం తీర్మానం చేసింది। అలాగే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి చెత్తను ఎత్తేందుకు ప్రతి ఒక్క ఇంటికి 3 చెత్త బుట్టలను అందించి వారి నుండి కేంద్రం నిర్ణయించిన రుసుము వసూళ్లకు ఈ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేశారు। ప్రతి ఇంటికి రుసుము వసూలు చేయడం పేదవారికి ఇబ్బందిగా ఉంటుందని దానిని పరిశీలించమని తెలుగుదేశం కౌన్సిలర్స్ సూచించారు। కౌన్సిల్ సమావేశంలో ఆంద్రి ఆమోదంతో పలు అభివృద్ధి పనులకు తీర్మానం చేశారు। ఈ సమావేశానికి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, వైస్ చైర్మన్ సర్దార్, ఇతర అధికారులు హాజరయ్యారు। ఎన్ని పెనగాలి సార్? మేము దీనికి ఒప్పుకోండి గౌరవ సార్, అందరూ కూడా మనమంతా ఒకటే 23 వార్డు మెంబర్లో ప్రజల్లోకి పోవాలా? అది బయటకు పోతే పోవాలి, తప్ప కొట్టు ఇంటికి 60 రూపాయలు ఇచ్చి చెత్త ఇస్తారమ్మా? ఇళ్ళల్లో ఆడోళ్ళు చెత్త తీసుకునే బాధ్యత మనకు లేదో బండ్లు ఈ బిడ్డ కాకండి। మీరు ఆమోదిస్తున్నారంటే మీరు చెప్పండి, మీరు చెప్పేది మేము చెప్పాము, న్యాయం అయితే మీరు చేయండి, దండం అయితే మీరు చేయండి, అంతే మీరు చెప్పేది మేము చెప్పాము, మీ ఇష్టం। అందరికీ నమస్కారం। ఈరోజు మొదటిసారి కౌన్సిల్ సమావేశం అనేది జరిగింది। ఎన్నికైన తర్వాత మొదటి సమావేశం ఇదే। దీంట్లో అంశాలు ఏమనగా కోఆప్షన్ సభ్యుల్ని ఫస్ట్గా ఎన్నుకోవడం జరిగింది। తర్వాత ఆత్మకూరు అభివృద్ధికి 15 ఫైనాన్స్ కింద కొంత అమౌంట్ అనేది మున్సిపాలిటీకి రావడం జరిగింది। దానికి సంబంధించిన వర్క్స్ అనేవి మనకి శానిటేషన్కి వాటర్ ప్రాబ్లంకి అది మాకు పైనుంచే మంత్రిగా తెలియజేశారు। ఆయన సూచనల మేరకు, ఆయన సలహాల మేరకు మేము వాటిని నిర్వర్తిస్తాము। ఇంకా మరికొన్ని సమస్యలని వార్డు సభ్యులతో, వార్డ్ మెంబర్స్ అందరితో కలిసి సమావేశం అయ్యి వాళ్ళ నిర్ణయాలు, సలహాలు, సూచనలు తీసుకొని అవి పరిశీలనగా అవగాహన చేసుకొని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి తప్పకుండా న్యాయం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।